ఈ ఆరెంజెస్ నేను 2-3 డేస్ ఎండబెట్టాను, జస్ట్ అంతే. ఫ్రెష్ ఆరెంజ్ పీల్ నేను తీసి డైరెక్ట్గా, అంటే ఫస్ట్ వాష్ చేశాను, ఆరెంజ్తో ఉన్నప్పుడే వాష్ చేశాను. ఆరెంజ్ పీల్ తీసి ఇలా నేను జెల్లో ఒక 3-4 డేస్ ఎండబెట్టాను. చూసారు ఎంత కరకరలాడే సౌండ్ వచ్చింది. సో ఆ విధంగా నేను ఎండబెట్టిన తర్వాత చిన్న మన మసాలా మిక్సర్ గ్రైండ్లో నేను గ్రైండ్ చేసుకుంటున్నా, బికాస్ ఆఫ్ నాకు ఆరెంజ్ పీల్ పౌడర్ కావాలి ఫేషియల్స్లో వాడడానికి. నాకు ఫేస్ పైన బాగా పిగ్మెంటేషన్ ఉంది, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే అసలు చెప్పలేనని బెనిఫిట్స్ అండి, విత్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఎంత ఎక్సలెంట్ పౌడర్ అంటే ఇది చేసిన పని అసలు మామూలు పని కాదు, అసలు కొంచెం రిస్క్ అనుకోకుండా బయట కొన్ని పౌడర్ల కంటే ఈ విధంగా చేసుకుంటే ఎక్సలెంట్ సూపర్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది. ఇది ఏంటంటే ఆరెంజ్ పీల్ మెయిన్ ఇందులో ఆరెంజ్లో ఉన్న గుణాలు లక్షణాలు ఏంటంటే విటమిన్ సి ఫుల్గా ఉంటుంది. సో ఈ విటమిన్ సి వల్ల మన ఫేస్ ఎంత గ్లో వస్తుందంటే మన ఫేస్లో ఉండాల్సిన లక్షణాలే గ్లో అండి. సో ఆ గ్లో మన ఆరెంజ్ తీసుకొస్తుంది. ఎంత డల్ స్కిన్ అయినా సరే మంచి గోల్డెన్ కలర్ తీసుకొచ్చి గుణాలు ఉన్నాయి మన ఆరెంజ్లో. సో ఇలాంటి ఆరెంజ్ పీల్ని ఎందుకు కాదనుకోవాలి, అందుకని నేను ఇప్పుడు మంచి సీజన్ ఆరెంజ్ సీజన్, అందుకని నేను వేస్ట్ కాకుండా ఆ తొక్కలన్నీ తీసి ఆరెంజ్ పీల్స్ అన్నీ తీసి 3-4 డేస్ ఎండబెట్టేసి ఇప్పుడు వచ్చే సమ్మర్కి 1-2 రోజులు కూడా చాలు అనుకోండి. సో ఇప్పుడు అంతగా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను 3-4 డేస్ పెట్టాల్సి వచ్చింది. సో తీసుకొని ఎండలో ఎండబెట్టిన తర్వాత మంచి క్రిస్పీ లాగా సౌండ్ వస్తుంది కరకరలాడి. అప్పుడు ఉన్నప్పుడు పచ్చిగా ఉంటే మట్టికి ఎక్కువ స్టోరేజ్ చేయలేకపోతారు పౌడరు. సో ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆ పీల్ని తీసుకొని చిన్న మిక్సర్ గ్రైండర్లోనే పట్టాలి. పెద్ద జార్లో పడితే అవ్వదు, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది, దీంట్లోనే చాలా ఫైన్ పౌడర్ అవుతుంది. అందుకని నేను చిన్నదా నాకుండే క్వాంటిటీకి నేను చిన్నది తీసుకుని, ఒకవేళ పెద్దగా క్వాంటిటీ ఉన్నా సరే ఇందులోనే చేసుకుంటే ఏంటంటే ఫైన్ పేస్ట్ అవుతుంది మనకి, చాలా తొందరగా కూడా గ్రైండ్ అవుతుంది. చూసారా ఎంత స్మూత్, అసలు స్మెల్ అయితే మైండ్ బ్లోయింగ్ స్మెల్ అండి, అంతా సూపర్గా ఉంది అసలు. ఓ మై గాడ్, అసలు ఎక్సలెంట్ స్మెల్, అసలు ఇంకా రిజల్ట్ కూడా మామూలుగా ఉండదు. అసలు నేను చేసుకొని వాడిన తర్వాతనే నా స్కిన్ ఎంత డల్గా బయట తిరిగి ట్యాన్ అయిపోయి అసలు ఫుల్ పిగ్మెంటేషన్తో ఫేస్ అంతా నిండిపోయి ఉండేది, చండాలంగా ఉండేది నాకు. సో అందుకని ఈ మధ్య నేను చాలా కేరింగ్ తీసుకుంటున్నాను. ఇంకా సమ్మర్ వస్తే మటుకు అసలు ఇంకా నా స్కిన్ చాలా ఘోరంగా అవుతుంది, ఎందుకంటే మేము బయట తిరిగే ఫీల్డ్ వర్కే అలాంటిది. ఎంత ఏసీ కార్లో వెళ్ళినా సరే, 1-2 అవర్స్ ఏసీ కార్లో జర్నీ చేసినా సరే అక్కడ జస్ట్ ఒక 10 మినిట్స్లో ఎండలో ఉంటే అయిపోతుంది ఇంకా స్కిన్ పని. సో అలాంటి డ్రై స్కిన్, బాగా డ్రై స్కిన్ ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది నాకు బాగా. సో ఇది వాడిన తర్వాత ఎంత లైట్నింగ్ అయింది నా స్కిన్, బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్ అయింది. చాలా డార్క్ స్కిన్ కూడా మంచి లైట్ అయింది, ఫేస్లో ఉన్న డల్నెస్ పోయింది అండ్ డార్క్ స్పాచెస్ కూడా పోయాయి చాలా వరకు, అంటే పిగ్మెంటేషన్ డార్క్ది లైట్ అయిపోయింది. సో మ్యాక్సిమం కూడా నాకు తెలిసి ఇందులోనే తగ్గిపోతుంది, అది ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా ఇందులోనే తగ్గిపోతుంది. ఆరెంజ్కి అంత మంచి లక్షణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఫైన్ పౌడర్ అయిపోయింది, నేను కంప్లీట్గా ఫైన్ చేసుకోను, ఎందుకంటే నాకు కొంచెం రఫ్గా కూడా ఉండాలి. రఫ్గా ఎందుకంటే అందులో ఫైన్ పౌడర్ నేను తీసుకొని ఫేస్ ప్యాక్ వాడుకుంటాను, ప్లస్ ఫేషియల్కి వాడుకుంటాను ఫైన్ పౌడర్. ఇంకోటి ఏంటంటే ఇలా గరుగ్గా ఉన్నది ఏంటంటే రఫ్గా చేసుకుంది ఏంటంటే, సో అది కూడా నేను సపరేట్గా వాడుకుంటాను, అదేంటో చూపిస్తాను. స్కిన్ పాలిషింగ్ పౌడర్ అండి, అంటే దాంట్లో 2-in-1 నేను చేస్తున్నాను. ఆరెంజ్ పీల్ కమ్ స్కిన్ పాలిషింగ్ పౌడర్ నేను తయారు చేస్తున్నాను, ఉప్టన్. ఎస్, ఉప్టన్ స్కిన్ పాలిషింగ్ ఇందులోనే నేను 2-in-1 చూపించబోతున్నా. సో ఈ విధంగా జల్లించుకొని మన కింద ఫైన్ పౌడర్ అంతా, కింద ఫైన్ పౌడర్ పడుతుంది కదా అది ఫేషియల్కి ఫేస్ ప్యాక్లాగా వాడుకోవచ్చు అండ్ ఆల్సో ఫేషియల్లో కూడా మిక్స్ చేసి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ, ఎక్సలెంట్ రిజల్ట్. అసలు మీరు ఒక్కసారి ఇలా 1 వీక్ ఆల్టర్నేట్ డేస్ చూడండి, ఎక్కువసేపు రఫ్ అక్కర్లేదు. మీరు సోప్ ఎలా రుద్దుతారో అంత రుద్దితే చాలు. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎలా వాడాలి అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో విటమిన్ సిలో ఉన్న మామూలు గుణాలు లేవండి, ఎక్సలెంట్ గుణ లక్షణాలు ఉన్నాయి.
విటమిన్ సి, మన బాడీలో విటమిన్ సి తక్కువ ఉన్నా సరే, ఇది చూడండి ఇక్కడ నేను ఫైన్ పౌడర్ అంతా పట్టేశాను కదా, ఇది పైన తేలింది ఏంటంటే రఫ్ది, నేను అందుకని కొంచెం రఫ్గా నాకు కావాలని చెప్పి తీసేసాను వెంటనే. లేకపోతే ఇది కూడా ఫైన్ పౌడర్ అయ్యేది, బట్ నాకు ఇది కావాలి సపరేట్గా. ఉప్టన్ నేను స్కిన్ పాలిషింగ్ కోసం ఇంకోటి తయారు చేస్తుంది, ఇందులో ఈ వీడియోలోనే చూపిస్తున్నాను అది కూడా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఫైన్ పౌడరు ఫేస్ ప్యాక్ ఈజ్ రెడీ అండి, ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ రెడీ. ఇక్కడ నేను ఉప్టన్ స్కిన్ పాలిషింగ్ బాత్ పౌడర్ అని కూడా అనుకోవచ్చు. సో అది తయారు చేస్తున్నా, ఫేషియల్ కూడా చేసుకోవచ్చు దీంతో. సో ఇందాక నేను వేసింది ఆరెంజ్ పీల్ పౌడరు, నెక్స్ట్ సెకండ్ వన్ వేసింది రెడ్ ఎర్రపప్పు, అండ్ థర్డ్ వన్ వేసింది రైస్. ఇది కొంచెం హల్దీ అండి, ఇది కొంచెం పసుపు. సో ఈ నాలుగు కలిపి నేను ఇది కూడా ఫైన్ పౌడర్ చేసుకుంటాను, కొంచెం గరుగ్గా, మొత్తం ఫైన్ కాదు. సో అలా చేసి నేను ఒక బాక్స్లో స్టోరేజ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ రెడీ అవుతుంది. సో మన బాడీలో విటమిన్ సి తక్కువ ఉన్నా సరే మనకి పంటి నొప్పి అలాంటి ప్రాబ్లం చాలా వస్తుంది, రెగ్యులర్గా టీత్ ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది. సో అది విటమిన్ సి లోపం వల్లే. సో విటమిన్ ఆరెంజెస్ మనం తిన్నా సరే దాంట్లో విటమిన్ సి కాల్షియం అనేది లోపం తగ్గిపోతుంది. సో విటమిన్ సి ఫుల్ ఆఫ్ మన స్కిన్లో చేరిపోతుంది ఇలా చేయడం వల్ల. అండ్ ఆల్సో బాడీలో కూడా ఆరెంజ్ తినడం వల్ల బాడీలో కూడా మంచి విటమిన్ సిని నింపేస్తుంది. సో మనకి ఇలాంటివి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు, వచ్చేసిద్ది ప్రాబ్లం అని చెప్పి భయపడకుండా ఇంట్లోనే ఇంత మంచి రెమెడీస్ ఉండగా ఇంకా మనకి ఇంకేంటి ప్రాబ్లము చేసుకోవడము తప్పితే మనకి ఇలాంటి రిజల్ట్స్ దొరకవు బయట. సో నా ఈ బాత్ పౌడర్ కూడా, స్కిన్ పాలిషింగ్ బాత్ పౌడర్ కూడా కంప్లీటెడ్. చూడండి ఇలా ఒక మంచి కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఇలా టైట్గా మూత పెట్టేసేయాలి. నా పౌడర్ ఫుల్ డ్రై అయిపోయింది, పీల్ డ్రై అయిపోయింది కాబట్టి ఇంకెన్నాళ్ళని ఇలా వాడుకోవచ్చు నేను. బట్ ఇది నాకు తెలిసి నేను వాడేదాన్ని బట్టి ఒక 3 మంత్స్ కూడా ఉండదు, 1.5-2 మంత్స్లో అయిపోతుంది పౌడరు. సో ఇప్పుడే ఆరెంజెస్ మంచి సీజన్ కాబట్టి ఇప్పుడే మనం కొనేసుకొని పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు. సో ఇదండి నాది స్కిన్ పాలిషింగ్ ఉప్టన్ పౌడర్ ఈజ్ రెడీ ఫర్ యూజ్. సో నేను ఇది తప్పకుండా ఇది షేర్ చేసుకుంటాను ఈ వీడియో కూడా. ఇలాంటి కంటైనర్లో టైట్ మూత పెట్టేసి అలా స్టోరేజ్ పెట్టేసేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మళ్ళీ మన అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అందులో వాటర్ పోతే పాడైపోతుంది. ఇక్కడ ఇది ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ వాడచ్చు, అండ్ ఆల్సో ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. నేను ఆ రెండు కూడా వాడి చూపిస్తాను ఈ పౌడర్తో నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ చూసి నేర్చుకోండి మీరు, యూజ్ చేసుకొని ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మాకు ఇది కావాలంటే కూడా కామెంట్స్లో పెట్టొచ్చు, నేను తప్పకుండా ఆ వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ రెడీ అండి, ఆరెంజ్ పీల్ పౌడర్ ఈజ్ కంప్లీట్. సో మీరు ఒక్కో వీడియోలో 2-in-1 వీడియోలో నేర్చేసుకున్నారు, ఎక్సలెంట్ రిజల్ట్. ఓకేనా, బాయ్.